సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. గద్దర్ అంటే అందరికీ గుర్తుకొచ్చే పాట, ఎక్కువగా తెలంగాణ ప్రజల గుండెల్లో మారుమోగే పాట. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అనే పాట. నిజాం పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ ప్రజల తిరుగుబాటు, సాయుధ రైతాంగ పోరాట యోధుల వీరత్వాన్ని చూపించే ఈ పాటను బండి యాదగిరి రాసిన అది గద్దర్ ఆలపించిన తర్వాత ఎక్కువ ప్రాచుర్యం పొందింది. మా భూమి సినిమాలో కూడా గద్దర్ మళ్ళీ ఇదే పాట పాడారు. ఆ పాట ఇప్పటికీ నేటి తరం యువతను కూడా ఆకట్టుకుంటుంది. అంటే ఆ గొంతులో ఎంత దమ్ముందో అర్థం చేసుకోవచ్చు. బుల్లెట్ను నమ్మినంతకాలం గద్దర్ ఎప్పుడు ప్రజలకు కనిపించినా ఒక యుద్ధ సైనికుడుగానే కనిపించేవారు. విప్లవ గీతానికి మానవ రూపం నడిచి వెళ్తే ఎలా ఉంటుందో గద్దర్ను చూస్తే అలా అనిపించేది. గద్దర్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. గద్దర్ ఒక ప్రాంతానికే పరిమితమైన వ్యక్తి కాదు. ఆంధ్రాలో శ్రీకాకుళం మొదలు తెలంగాణలో ఆదిలాబాద్ వరకు అన్ని చోట్ల ఆయన గొంతు అన్యాయంపై తిరగబడింది. గజ్జ కట్టిన ఆయన కాలు సామాన్యుడి కోసం ఎగిరి దుంకేది. అందుకే గద్దర్ అన్ని వర్గాల మనిషి అయ్యాడు. గద్దర్ వస్తున్నాడు అంటే లక్షల్లో జనం వచ్చేవారు. రాజకీయ నాయకులు, సినిమా స్టార్లను మించిన అభిమానులు గద్దర్ను తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఉద్యమ గీతాలే కాదు, మదనాసుందరి వంటి మధురమైన పాటలు కూడా గద్దర్ గొంతు నుంచి జాలువారాయి. సామాన్యుడి భాషలో జనం కష్టాలను కవిగట్టి వినిపించిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. పాటతో పాటు ఆటతో కూడా సామాన్యుణ్ణి చైతన్యవంతుని చేశారు గద్దర్. ప్రజలను చైతన్యవంతులను చేసిన గద్దర్ పాట కొందరు వ్యక్తులను వణికించింది కూడా. అందుకే 1997లో గద్దర్పై హత్యాయత్నం కూడా జరిగింది. అప్పుడు జరిగిన కాల్పుల్లో ఆయన శరీరంలోకి దిగిన బుల్లెట్లలో ఒకటి ఇప్పటికీ ఆయన వెన్నెముకలో ఉంది. ఆ తోట చుట్టూ కూడా పాట కట్టి పల్లె పల్లెనా వినిపించారు గద్దర్. తుదిశ్వాస వరకు పాటను ఆపను, తన ఆటను ఆపను అంటూ చెప్పుకొచ్చిన గద్దర్ చివరికి తన వెన్నులో ఉన్న బుల్లెట్ను కూడా ఇప్పుడు తనతో పాటే తీసుకువెళ్తున్నారు గద్దర్. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర చిన్నది కాదు. పాటను ముందుండి నడిపించింది గద్దర్. పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన వారిలో గద్దర్ పాత్ర చాలా పెద్దది. ధూమ్ధామ్ వంటి ప్రోగ్రామ్స్లో గద్దర్ వేసిన ప్రశ్నలకు నాటి పాలకులకు చెమటలు పట్టాయంటే కాదని చెప్పలేని పరిస్థితి. జై బోలో తెలంగాణ సినిమా కోసం గద్దర్ రాసి పాడిన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా అన్న పాట వింటే ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. బ్యాలెట్తో సాధ్యం కానిది బుల్లెట్తో సాధ్యమవుతుందని మొదట్లో నమ్మిన గద్దర్ చివరికి తను బుల్లెట్ను వదిలేసి బ్యాలెట్ను నమ్మాలనే ప్రచారం చేశారు. తన కర్రకు కట్టిన ఎర్రజెండాను వదిలిపెట్టి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగారు. పోరాటం అడవుల్లో కాదు, ప్రజల్లో సాగాలనే నిర్ణయానికి వచ్చారు. కొంతకాలం కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా మెదిలారు. తన కుమారుణ్ణి కాంగ్రెస్ పార్టీలో కూడా చేర్పించారు. గద్దర్ మరణం కష్టాల్లో ఉన్న సామాన్యుడికి తీరని లోటు. గద్దర్ మరణం అన్యాయానికి గురవుతున్న మనిషి జీర్ణించుకోలేని పరిస్థితి. నీ పాటనై వస్తున్నాను అని ఊరూరా తిరిగిన గద్దర్ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతారు. జోహార్ గద్దర్ గారు.